హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఒక్క పని చేయండి చాలు, అద్దె ఇంట్లోంచి సొంత ఇంట్లోకి మారడం ఖాయం. సొంత ఇంటి కల నిజమవ్వాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మీ సొంత ఇంటి కల తొందరగా నిజం అవ్వాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం. ఎవరికైనా సరే జీవితంలో సొంత ఇల్లు అనేది ఒక కల లాంటిది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. సొంత ఇల్లు కల నిజం అవ్వాలంటే ఇల్లు కొనుక్కోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఆ పరిహారాలు పాటించాలి, అప్పుడు తొందరగా మీ సొంత ఇంటి కల నిజమవుతుంది. అయితే అసలు మనకి సొంత ఇంటి యోగం ఉందా లేదా అని చాలామందికి అనుమానం ఉంటూ ఉంటుంది. ఎవరికైనా వ్యక్తిగతంగా జాతకంలో లగ్నం నుంచి నాలుగో ఇంటిని గృహస్థానం అంటారు. అక్కడ పాపగ్రహాలు ఉన్నప్పుడు సొంత ఇల్లు కట్టుకోవడం ఆలస్యం అవుతుంది. అలాంటప్పుడు తొందరగా సొంత ఇల్లు కట్టుకోవాలంటే శివుడిని వీలైనప్పుడల్లా జాజి పూలతో పూజిస్తూ ఉండాలి. శివుడిని జాజి పూలతో పూజిస్తూ ఉంటే సొంత ఇంటి కల తొందరగా నిజమవుతుంది. జాజి పూలతో పరమేశ్వరుడిని పూజిస్తే జాతకరీత్యా గృహయోగం ఉన్నా లేకపోయినా పరమేశ్వరుడిని జాజి పువ్వులతో పూజించి పంచాక్షరితో స్తుతిస్తే ఇంటి కల సాకారం అవుతుందని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. అలాగే సొంత ఇంటి కల నిజమవ్వాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని మంగళవారం పూట ఇంట్లో వెలిగించాలి. దాని పేరే యక్షిణీ దీపం అనే శక్తివంతమైన దీపాన్ని మంగళవారం పూట ఇంట్లో వెలిగిస్తూ ఉంటే తొందరలోనే ఏదో ఒక విధంగా డబ్బు సమకూరుతుంది. సొంత ఇల్లు కట్టుకుంటారు లేకపోతే కొనుక్కుంటారు. ఆ యక్షిణీ దీపం ఎలా పెట్టాలంటే మీ గృహంలో దక్షిణ దిక్కు ఎక్కడ ఉందో చూసుకోండి. ఆ దక్షిణ దిక్కులో ఒక పీట పెట్టండి, పీటకు పసుపు రాయండి, కుంకుమ బొట్టు పెట్టండి, పీట మీద బియ్యపిండితో త్రిభుజం ముగ్గు వేయండి, అంటే ట్రయాంగిల్లో. తర్వాత కాస్త కుంకుమ తీసుకొని ఆ కుంకుమ నువ్వుల్లో కలిపి కుంకుమతో త్రిభుజం మధ్యలో హృం అనే అక్షరం రాయండి. శక్తివంతమైన అక్షరం హృం అనే అక్షరం త్రిభుజం మధ్యలో రాయాలి. ఆ హృం అనే అక్షరం మీద ఒక చిన్న మట్టి ప్రమిద పెట్టి దాంట్లో ఇంకో మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి 9 వత్తులు వేసి దీపం పెట్టాలి. 9 వత్తులు కలిపి అయినా పెట్టొచ్చు, 9 వత్తులు విడివిడిగా అయినా పెట్టొచ్చు. ఆ దీపాన్ని వెలిగించాలి. దీపం గంట సేపు వెలగాలి. మంగళవారం ఉదయం కానీ రాత్రి కానీ ప్రత్యేకమైన దీపం ఇంట్లో దక్షిణ దిక్కులో వెలిగించండి. దీనిని యక్షిణీ దీపం అనే పేరుతో పిలుస్తారు. చాలా శక్తివంతమైన దీపం. 9 మంగళవారాలు యక్షిణీ దీపాన్ని వెలిగిస్తే 9 మంగళవారాలు పూర్తి కాగానే తొందరలోనే ఖచ్చితంగా సొంత ఇల్లు కొనుక్కుంటారు లేకపోతే సొంత ఇల్లు కట్టుకుంటారు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాకపోతే 9 మంగళవారం మధ్యలో ఆపకుండా కంటిన్యూగా చేస్తే మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే సొంత ఇంటిని మనకు అనుగ్రహించే దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. మనకి ఎప్పుడైనా సరే ఇంటి పరంగా సమస్య ఉంది, ఇల్లు కట్టుకోలేకపోతున్నారు, ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం అంటే ఎప్పుడైనా ఒక మంగళవారం దగ్గరలో లక్ష్మీ నరసింహస్వామి వారికి అర్చన చేయించుకోండి లేదా అభిషేకం చేయించుకోండి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేయండి. అప్పుడు తొందరలోనే మీ సొంత ఇంటి కల అనేది నిజమవుతుంది. ఇంకా మీకు వీలైతే జాతకంలో భయంకరమైన దోషాలుండి ఇల్లు కట్టుకోవడం ఆలస్యమవుతుందనుకోండి, ఎప్పుడైనా శుక్రవారం రోజు మీకు దగ్గరలో ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ మీ చేత్తో ఒక రావి చెట్టు నాటి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసి ఇంటికి రండి. దానివల్ల మీకు ఉన్న దోషాలు పోతాయి, తొందరలోనే సొంత ఇంటి కల అనేది నిజమవుతుంది. సొంత ఇంటి కల నెరవేరాలంటే తప్పకుండా శనిదేవుని అనుగ్రహం కావాలి. శనిదేవుని అనుగ్రహం కోసం అంటే శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, అందుకు పడమర దిక్కుగా శనిదేవుణ్ణి దిక్కుగా పరిగణిస్తారు. అందుకే ఆ దిశలో రోజు ఆవ నూనె దీపం వెలిగించి శనిదేవుని స్తోత్రం చదువుకోవాలి. ఆ తర్వాత మనసులో ఇంటికి సంబంధించిన ఊహను ధ్యానించాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటి కల అనేది నెరవేరుతుంది. అంతేకాకుండా
వేప చెక్కతో చిన్న ఇంటిని చేసి పేద పిల్లలకు దానం చేయాలి. దేవతారాధన స్థలంలో చెక్కతో చేసిన ఇంటిని ఉంచాలి. ఇలా చేయటం వల్ల సొంత ఇంటి కళ నెరవేరుతుంది. అయితే సొంత ఇంటి కళలను నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం నాడు తెల్లని ఆవు దూడకు పప్పు బెల్లం తినిపించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. అలాగే అద్దె ఇంట్లో కూడా పూజ స్థలం ఈశాన్యంలో ఉండే విధంగా జాగ్రత్త పడాలి. ఇక ఉదయం సాయంత్రం ఈశాన్యంలో పూజలు చేయాలి. ఈ దిశలో నీటి కుండను ఉంచాలి. ఇలా చేయడం వల్ల డబ్బు కూడా ఇంట్లోకి వస్తుంది. దీంతో మీ ఇంటి కళ నెరవేరే అవకాశం ఏర్పడుతుంది. సింహాచలం స్వామి అంటే తెలుగువారికి, అందున దక్షిణాది వారికి చాలా నమ్మకం. ఆయనను తలుచుకుంటే చాలు, తమ ఆపదలు తీరిపోతాయని వారి విశ్వాసం. అలా ఆపదలు తీర్చే దైవం కాబట్టే ఆయనను అప్పన్న అని పిలుచుకుంటారంట. అప్పుడు అంటే తండ్రి అన్న అర్థం కూడా వస్తుంది. మరి ఆ చల్లని స్వామి మనల్ని తండ్రిలా కాచుకుంటాడు కదా. అటువంటి భక్త వరదుడైన అప్పన్న ఆలయం ప్రాంగణంలో రాయిపై రాయి పేర్చి భక్తులు స్వామివారికి మొక్కడం వల్ల వారి సొంత ఇంటి కళ నెరవేరుతుందని విశ్వసిస్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఎటు చూసినా మనకు ఈ విధమైనటువంటి రాళ్ళతో కట్టిన ఆలయాలు దర్శిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరికొన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.